కాకరకాయ టమాటా ఎలా చేయాలో చూపిస్తాను మీకు. వీటిని ముందుగా ఏంచి పెట్టుకోవాలి కొంచెం పెంక మీద పొట్టు గీకి. ఇంకా చూడండి, ఎందుకంటే చేదు అనేది ఉండదు అందుకోసం అని చెప్పేసి నేను ముందుగా కొంచెం వేయించుకున్నాను. వీటిని తరిగి పెట్టుకొని దీనికి కావాల్సిన వచ్చేసి ఆనియన్ ఒకటి, టమాటా. నేను ముందుగా పాన్ ముట్టించుకున్నాను, ఆయిల్ వేసాను, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. కొంచెం అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, కలుపుకున్నాం పచ్చి వాసన వరకు అల్లం పేస్ట్. తర్వాత వచ్చేసి కాకరకాయ ముక్కలు వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం, దీనికి తగినంత సాల్ట్. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి, బాగా ఎగిపోయాయి కాకరకాయలు. ఆయిల్లోనే మగ్గలిచ్చాను నేను, వాటర్ ఏమి ఇవ్వట్లేదు. దీంట్లో చివరిగా వచ్చేసి టమాటాలు, రెండు టమాటా ముక్కలు వేద్దాం. కారం వేసి కలుపుకుందాం. టమాటాని కొద్దిసేపు మగ్గన ఒకసారి ప్లేట్ చూసి చూసుకుందాం. చూడండి, బాగా మగ్గిపోయాయి టమాటాలు. కాకరకాయలు కూడా బాగా ఎగిపోయాయి. ఇది చివరగా దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఇది చపాతీలో కానీ రోటీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా ఇది వచ్చేసి డెలివరీ అయిన వాళ్ళకి కాకరకాయ చాలా చాలా బాగుంటుందండి. ఇది రైస్లో కానీ రోటీ చపాతి వాటిలోకి చాలా బాగుంటుంది. డెలివరీ అయిన వాళ్ళు మాత్రం ఎక్కువగా తింటూ ఉంటారు కాకరకాయ. అలాగేమో బాగా టేస్టీగా అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇంతేనండి, కాకరకాయకి టమాటా తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.